హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఫుడ్స్ అండ్ బ్లాక్స్ బుష్మా ఈ రోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి జొన్న గట్క అండి జొన్న గట్కని ఒకసారి చేసుకుంటే త్రీ వెరైటీస్ గా తినొచ్చు సో రెసిపీ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే నేను జొన్న రవ్వని తీసుకున్నానండి తీసుకున్నాను అండి మనకి జొన్నల్ని రవ్వలా పడతారు లేదు అంటే మనకి మార్కెట్లో జొన్న రవ్వ దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు వన్ అవర్ వరకు నానబెట్టానండి నేను నానపెట్టి సైడ్కి పెట్టేశాను ఇప్పుడు మనం ఒక బౌల్లో టూ గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేశానండి దీంట్లో నేను హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మనం జొన్న రవ్వ వన్ గ్లాస్ తీసుకుంటే టూ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే వన్ ఇష్ టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ని ఇష్టపడని వాళ్ళు మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు ఈ విధంగా మసల్తున్నప్పుడు మనం నానపెట్టుకున్న జొన్న రవ్వ ఉంటుంది కదండి జొన్న రవ్వని మనం నానబెట్టుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రవ్వని యాడ్ చేస్తున్నాం అండి నేను వన్ గ్లాస్ వరకు జొన్న రవ్వను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి గంట పెట్టి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి ఆ వాటర్ అనేవి మంచిగా మిక్స్ అవుతాయి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ని ఇస్తే సరిపోతుందండి మనకి జొన్న గటక అనేది రెడీ అయిపోతుంది సేమ్ మనకి ఈ స్ట్రక్చర్లో వస్తుందండి మనకి రైస్ లాగా రాదు జస్ట్ ఒక జావ టైప్లో వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ఒకసారి నేను గంట పెంట చూపిస్తున్నాను ఇలా వస్తుందండి మనకి ఒకసారి ఉడికిందా లేదా అంటే టెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి జొన్న గటక అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మనం జొన్న గట్కని త్రీ టైప్స్లో తినవచ్చండి నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్లో జొన్న గటకని యాడ్ చేస్తున్నామండి జొన్న గటక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసానండి ఆల్రెడీ మనం జొన్న గటకలో యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లోనే నేను కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నానండి మనకి పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అలా కూడా తినేయచ్చు అండి లేదు అనుకుంటే జావ లాగా కావాలి అనుకుంటే మాత్రం ఇలా పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం ఇలా మిక్స్ చేసుకొని ఇలానే తినేయచ్చు అండి అంటే పెరుగుతో కూడా తినేయచ్చు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం తీసుకుంటే అది మనం మజ్జిగతో తీసుకున్నట్టు అవుతుందండి మనకి మజ్జిగతో తీసుకుంటే చావ టైప్ లో వస్తుంది మనకి అలా కావాలంటే అలా తినొచ్చు లేదు ఇలా అంటే ఇలా కూడా తినొచ్చండి జొన్న గటక మనకి చాలా హెల్దీ అండి మనకి షుగర్ పేషెంట్స్ కి కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రైస్ కానీ చపాతి కానీ తినకూడదు కదండి వాళ్ళకి ఇలా జొన్న గటక చేసి పెడితే మనకి సేమ్ అన్నం తిన్న ఫీలింగే వస్తుందండి వాళ్ళు రైస్ తినకూడదు కాబట్టి ఇలా చేసి పెట్టచ్చు లేదు డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జొన్న గటకని ఈజీగా అండి మనకి ఇలా మజ్జిగతో వద్దు అనుకుంటే మనం ఒక బౌల్లో జొన్న కట్కని తీసుకొని సేమ్ మనం ఇందాక అయితే ఎలా చేసామో అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మిల్క్తో కూడా తినొచ్చండి నేను దీంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాను మనం జొన్న గట్టుకొని ఫోర్ టైప్స్లో తినొచ్చండి ఫస్ట్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకొని పెరుగుతో తినొచ్చు లేదు అనుకుంటే మజ్జిగ యాడ్ చేసుకొని మజ్జిగతో తినొచ్చు అంటే జావలా చేసి తాగొచ్చు లేదు అనుకుంటే చూపిస్తున్న విధంగా మిల్క్లో యాడ్ చేసుకొని కూడా తినొచ్చండి ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అండి మనకి మిల్క్తో కూడా వద్దు అసలు మిల్క్ ఐటమ్స్ వాళ్ళు తినరు అనుకుంటే నార్మల్గా చున్నగట్టుగా చేసేసుకొని దాంట్లో మనం కర్రీతో కూడా తినొచ్చండి సో ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి